నేను చెప్పబోయే మాటలు మీ జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకువస్తాయని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. వేదవతి అనే మహిళ ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చేది, ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరైనా తింటారు అని. ఆ దారి వెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం, ఏదో చిన్నగా గునుక్కుంటూ వెళ్ళడం జరిగేది. ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది. అతను చెప్తున్న మాటలు, నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది. ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు. అప్పుడు వేదవతి ఇలా అనుకుంది, రోజు ఇడ్లీ పెడుతున్నాను, తీసుకుపోతున్నాడు, నువ్వు మహాలక్ష్మివి చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కకపోయినా పర్లేదు, ఇడ్లీలు బాగున్నాయి అని చెప్పకపోయినా పర్లేదు, ధన్యవాదాలు అమ్మా అని చెప్పడం కూడా తెలియదా ఇతనికి అని అనుకుంది. ఏదో చెత్తవాగుడు వాగిపోతున్నాడు అని చాలా కోపంతో రగిలిపోయింది. అయినా రోజు ఇడ్లీలు పెట్టడం మాత్రం మర్చిపోలేదు. రోజు రోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతనిని చంపేయాలి అనేంతగా మారిపోయింది. ఒకరోజు ఆ ఇడ్లీలపై కాస్త విషం చల్లి పెట్టబోయింది, కానీ మనసు ఒప్పుకోలేదు, చేతులు వణకడం మొదలెట్టాయి. ఆలోచన మొదలైంది, చా వద్దు, అతను అలా ఉంటే నేను ఎందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలు పెట్టింది. ఆ వ్యక్తి ఇడ్లీలు తీసుకొని మళ్ళీ అవే మాటలు చెప్తూ వెళ్ళాడు. కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధానపరుచుకుంది ఆ వేదవతి. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం, ఎవరో తలుపు కొట్టినట్లు ఉంటే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు. అతను ఎవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్ళిన తన కొడుకు. అమ్మా, ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేశారు, చేతిలో చిల్లి గవ్వలేదు, బాగా ఆకలి, కళ్ళు తిరిగి పడిపోయాను, ఎవరో ముసలాయన రెండు ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు, నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది. విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుకుకి యముడినై ఉండి ఉంటానే అని కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు అర్థమయ్యాయి. ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది, నువ్వు చేసే మంచి నిన్ను వెతుక్కుని వచ్చి చేరుతుంది, అందరికీ అన్నీ అర్థమవ్వవు, అర్థమయ్యేంత వరకు ఎవరూ ఎదురు చూడము, చేసిన ధర్మం ఎప్పుడు ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది. ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి. మనం తెలియక చేసే తప్పుల నుండి బయటపడే మార్గం మంచి చేయడం మాత్రమే. లోక సమస్త సుఖినో భవంతు, సాధనాత్ సాధ్యతే సర్వం. జై హింద్.